అప్పుల ఊబిలో కూరుకొని ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలంలో పాలతోడులో 7 నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డ పిల్ల రామకృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగుల్ల లీలాకృష్ణ, జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, శెట్టిబత్తుల రాజబాబు, పంతం నానాజీ, ముత్తా శశిధర్, బండారు శ్రీనివాస్ తదితర నాయకులు ఉన్నారు. సమాచారం బయటి ప్రపంచానికి తెలియకనుండడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రేపటి రోజు నేను రాజమండ్రిలో జరగబోయే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆధారాలతో సహా ఏ విధంగా మాకు ఇట్లా రామకృష్ణ గారి మరణం మా దృష్టికి వచ్చిందో, సంబంధించిన అధికార యంత్రాంగం ఎందుకు స్పందించలేదు, ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే జియో నంబర్ 43 వీళ్ళు రిలీజ్ చేశారో ఆ జియో నంబర్ 43 మేరకు బాధిత కుటుంబానికి 7 లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం, వాళ్ళకి భరోసా కల్పించడానికి ఆర్డీఓ గారు, ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ, వ్యవసాయ వ్యవస్థ నుంచి జేడీ అగ్రికల్చర్ గారు, లేకపోతే ఇక్కడున్న అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించి వాళ్ళకున్న అప్పుల గురించి ఆ లెక్కలు తీసుకుని వన్ టైం సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ ఈరోజు వారు అబ్బాయి గారితో మాట్లాడుతుంటే శ్రీకాంత్ తోటి దాదాపు 6-7 లక్షల రూపాయలు పాపం అతను అప్పు చేసి తీసుకొచ్చి ఈ బాకీదారులతో ఉన్నారు, ఈ రోజుకి వెంటబడుతున్నారు కాబట్టి ఆయన చెల్లించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వ వ్యవస్థ కని విరిగిన రీతిలో మేము ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసామని చెప్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసామని చెప్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో పాపం రైతులు, కౌలు రైతులు ప్రత్యేకంగా ఆత్మహత్య చేసుకుంటుంటే చాలా బాధాకరం. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దీని గురించి సమాచారం తెప్పించుకుని స్పందించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమాచారం మేము సేకరించాం. 9 జిల్లాల నుంచి మాకు సమాచారం వచ్చింది. ముందుగా తూర్పుగోదావరి జిల్లాలోనూ పశ్చిమగోదావరి జిల్లాలో మాకు వచ్చిన సమాచారాన్ని లోతుగా విశ్లేషించుకొని ఇంటింటికి వెళ్ళి మా నాయకులు తప్పకుండా జిల్లా కలెక్టర్ గారికి ఈ సమాచారం అందించి 1 నెల రోజులు సమయం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు దీనికోసం ప్రత్యేకంగా ఆయన కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ఈ కుటుంబాలకి భరోసా కల్పించడానికి కోసం జనసేన పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ వెంట ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నుంచి స్పందించకపోతే మేము వాళ్ళ తరఫున నిలబడి పోరాడి న్యాయపరంగా వాళ్ళకి రావాల్సిన 7 లక్షల రూపాయలు, కుటుంబానికి రావాల్సిన ఆ నగదు తక్షణమే వచ్చేటట్టు తప్పకుండా మీ అందరం కూడా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన దగ్గరికి మా జిల్లా అధ్యక్షులు దుర్గేష్ గారి నాయకత్వంలో అందరు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మేము రిప్రజెంట్ చేసి న్యాయం జరిగేటట్టు మేము పోరాటం చేస్తాం. ఇంకా బాధాకరం ఏంటంటే నవంబర్ మాసంలో జరిగిన ఈ ఆత్మహత్య, ఇప్పుడు మనం ఈ దాదాపు ఏప్రిల్లోకి వచ్చాం, ఈ రోజుకి కూడా ఆ 3 మెంబర్ కమిటీ, 3 సభ్య కమిటీ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, వ్యవసాయ శాఖ నుంచి, పోలీస్ శాఖ నుంచి, అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి ఈ 3 అధికారులు కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ గ్రామానికి వచ్చి ఆ ఇళ్లలో పర్యటించలేదు. ఈ విషయాలన్నీ కూడా రేపటి రోజు నేను పాల్పంచుకుంటాను. కానీ ఈ గ్రామానికి వచ్చి రామకృష్ణ గారి కుటుంబాన్ని మేము పరామర్శించడానికి చాలా బాధతోటి, భవిష్యత్తులో ఇటువంటి మరణాలు జరగకూడదు, రైతుని మనం ఖచ్చితంగా మనందరం కూడా వ్యవస్థలో ఆదుకోవాలి. అంకల్ బ్రాన్ అంటే